ఐదవ ఎపిసోడ్కు స్వాగతం. ప్రజల గొంతుకగా పనిచేయవలసినటువంటి మీడియా డబ్బు గొంతుకగా పనిచేసే ధోరణులు వచ్చినాయని చెప్పేసి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చినాయి ఈ ధోరణులు? అది మనం కొంచెం లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు స్వాతంత్ర్యోద్యమంలో మమేకమైంది నా మీడియా అని చెప్పుకోవడానికి గర్వపడ్డాం. ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచినటువంటిది మీడియా అని చెప్పుకోవడానికి గర్వపడ్డాం. ప్రజలను కదిలించేందుకు నేను రాసిన రాత ఉపయోగపడ్డది అని చెప్పుకోవడానికి గర్వపడ్డాం. కానీ ఇప్పుడు ప్రశ్నించే తత్వం తగ్గి తలవంచే తత్వం, తలదించే తత్వం, భజన చేసే తత్వం కూడా వస్తున్నది. ఎందుకు ఈ అపసవ్య ధోరణులు మీడియాలో చోటు చేసుకుంటున్నాయనేది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, దీనికి కూడా ఒక ప్రాతిపదిక ఉంది, ఒక నేపథ్యం ఉంది. ఇవి అనాలోచితంగా వచ్చినటువంటివి లేదా మనకు అర్థం కానటువంటి ఘటనలు ఏం కాదు. ఈ ధోరణులకు కూడా ఒక నేపథ్యం ఉంది. ఒకప్పుడు మీడియాలో అందరిది ఒకే మాట ఒకే బాట, కానీ ఇప్పుడు కాదు. ఒక్కొక్క మీడియా సంస్థది ఒక మాట, ఒక్కొక్క మీడియా సంస్థది ఒక బాట. ఎవరి దారి వాళ్ళది, ఎవరి ధోరణి వాళ్ళది, ఎవరి అవగాహన వాళ్ళది, ఎవరి ప్రయోజనం వాళ్ళది. కానీ స్వాతంత్రోద్యమ కాలంలో తీసుకున్న, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో తీసుకున్న, మొత్తం మీడియా సంస్థలది ఒకే మాట ఒకే బాట ఒకే దారి. ప్రజా ఉద్యమాలది, ప్రజా ఉద్యమ నేతలది, మీడియా సంస్థలది ఒకే మాట ఒకే బాట. ఏమిటది? తెల్లదొరలను తరిమేయటం, దేశానికి స్వాతంత్ర్యం సాధించటం. అదే లక్ష్యం ప్రజా ఉద్యమానికి, ప్రజా ఉద్యమ నాయకత్వానికి ఉంది. అదే లక్ష్యం పత్రికలకు ఉంది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలోనూ అంతే. ప్రజా ఉద్యమం లక్ష్యం ఏమిటి? ప్రజానాయకుల లక్ష్యం ఏమిటి? నిజాం సర్కార్ను కూలదోయాలి, రాచరికాన్ని అంతం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, జమీందారీ భూస్వామ్య దాష్టీకాలకు అంతం పలకాలి, ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందాలి అని చెప్పేసి. ప్రజా ఉద్యమంది ఆ లక్ష్యం, ప్రజానేతలది ఆ లక్ష్యం, పత్రికలది కూడా అదే లక్ష్యం. అందువల్ల ఆ కాలంలో అందరిది ఒకే మాట ఒకే బాట. ఎస్, అదొక మహోద్యమం అయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, తెలంగాణలో రాచరికం కూలిపోయింది, ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళే ఆ తర్వాత దేశానికి పాలకులయ్యారు. ఆ దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన కాలంలో వారు పత్రికలతో మమేకమై ఉన్నారు, పత్రికలతో కలిసి పనిచేశారు. వారి మార్గం పత్రికల మార్గం ఒకటే అయ్యింది. ఆ విధంగా పత్రికలతో అవినాభావ సంబంధం ఉన్నదే. వారే నాయకులయ్యారు, వారే పాలకులయ్యారు. పత్రికలకు వారితో అవినాభావ సంబంధం కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన కాలంలో స్వాతంత్రోద్యమ నేతలు ప్రజానాయకులుగానే ఉన్నారు, కానీ అధికారం వాళ్ల చేతికొచ్చిన తర్వాత మాత్రం ప్రజలను మరిచారు. తమ సొంత వ్యవహారాలు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ప్రజల సౌకర్యాలను కల్పించడం, ప్రజలకు సమస్యలను పరిష్కారం చేయడం పక్కన పెట్టి సొంత సంపాదనల వైపు దృష్టి పెట్టారు. స్వాతంత్రోద్యమంలో త్యాగాలు చేసినటువంటి సాధారణ ప్రజలను పక్కన పెట్టి కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అయితే పత్రికలతో వారి సంబంధ బాంధవ్యాలు మాత్రం కొనసాగుతూ వచ్చినాయి. బాధాకరమైన విషయం ఏమిటి? పాలకుల స్వభావంలో వచ్చినటువంటి ఆ మార్పు, పాలకుల పని విధానంలో వచ్చినటువంటి ఆ మార్పు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నటువంటి దశలో మీడియా సంస్థలు, పత్రికలు దాన్ని గమనించి ప్రశ్నించడం కాకుండా వారితో ఆ సమన్వయం, ఆ సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. అది కొన్ని అపసవ్య ధోరణులకు దారితీసినాయనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయినా స్వాతంత్రోద్యమ వారసత్వం బలంగానే ఉంది. నైజాం నవాబుకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య జమీందారీ ధోరణులకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాట వారసత్వం కూడా బలంగానే ఉంది. అందుకే ప్రజల్లో ఇంకా ప్రశ్నించే తత్వం మిగిలే ఉంది, మీడియాలో కూడా ఇంకా ప్రశ్నించే తత్వం మిగిలే ఉంది. అందువల్ల ఇప్పుడు రెండు ధోరణులు వచ్చినాయి.
ఒకటి పాలకులతో సన్నిహితంగా ఉండేటువంటి ధోరణి, పాలకుల తప్పులను సమర్థించేటువంటి ధోరణి, పాలకులతో మమేకమయ్యేటువంటి ధోరణి మీడియాలో ఉంది. మరొకటి పాలకులను ప్రశ్నించే ధోరణి, పాలకుల తప్పులను ఎలుగెత్తి చాటేటువంటి ధోరణి, ప్రజల పక్షం వహించే ధోరణి, ప్రజలను కదిలించే ధోరణి, ఇవి కూడా ఇంకా మిగిలే ఉన్నాయి. అందుకని ఈ రెండు ధోరణులు ఇప్పుడు ఏర్పడడానికి స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో వచ్చినటువంటి పరిణామాలే కారణం, ఈ మార్పులే కారణం. అందుకే మీడియా అప్పుడైనా ఇప్పుడైనా చిత్తశుద్ధి ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే విధంగానైతే ప్రజలతో మమేకమైందో, పాత్రికేయులు అప్పుడే విధంగానైతే ప్రజా ప్రయోజనాలకు అంకితమై పనిచేశారో, స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ప్రజలు అవే కష్టాలు ఎందుకు పడుతున్నారు, ప్రజలకు అవే బాధలు ఎందుకు కొనసాగుతున్నాయి, ప్రజల ఈతి బాధలకు పరిష్కారం ఇంకా ఎందుకు దొరకలేదు అనేటువంటి ప్రశ్న ఇప్పటికీ పాత్రికేయులు వేసుకోవాల్సిన అవసరం ఉంది, వేయాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా ఆ రూపంలో ఆనాడు ఈనాడు ప్రజలతోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలతో ఉండకుండా పాలకులతో ఉండాలనుకున్నప్పుడు, పాలకులతో సావాసం చేయాలనుకున్నప్పుడు, ఆ పాలకులు కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తుంటే ఈ మీడియా సంస్థలు కూడా ఆ పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే దాసోహం అనేటువంటి స్థితికి పోతే ఈ రెండు ధోరణులు రెండు వైపులా నడుస్తూనే ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రజలకు కూడా ఒక పరీక్షగానే ఉంటుంది. పారిశ్రామికవేత్తల పంచనజేరి వారి డబ్బుకు దాసోహం అని వారి ప్రయోజనాల కోసం వార్తలు రాయడం మొదలు పెడుతుంటారు. సాధారణ ప్రజానీకానికేమో అవి డబ్బు తీసుకుని వారు రాసేటువంటి వార్తలు, స్వార్థ ప్రయోజనాలతో రాసేటువంటి వార్తలని అర్థం కాదు. పేపర్లో ఒక వార్త వచ్చింది అని అంటే అది వార్తగానే అది నిజంగానే నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. టీవీలో ఒక వార్త ప్రసారమైంది అని అంటే అది వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త దగ్గర, ఒక కాంట్రాక్టర్ దగ్గర డబ్బు దీన్ని తయారు చేసినటువంటి వార్త, డెస్క్లో తయారు చేసినటువంటి వార్త అనేటువంటి విషయం సాధారణ ప్రజలకు తెలియదు. టీవీలో వచ్చిందంటే వార్త అనుకుంటారు, నమ్మేస్తారు. సరిగ్గా ఈ బలహీనతను అవకాశంగా తీసుకునే పారిశ్రామికవేత్తల పంచనజేరి కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పాత్రికేయులు భజన పరులుగా డబ్బుకు దాసోహం అని పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం ఉన్నాం. అందుకే ప్రజల కోసం పనిచేసేటువంటి వారు, చీము నెత్తురు ఉన్నటువంటి వాళ్ళు, నిజాయితీతో పనిచేసేటువంటి వాళ్ళు, నిబద్ధతను ప్రదర్శించగలిగే వాళ్ళకి ఈరోజు విలువ, ఆ ప్రజల పక్షం వహించగలిగేటువంటి పాత్రికేయులకు ఈరోజు విలువ, ఈ రెండు రకాల ధోరణులకు ఈ సమాజంలో తగిన ప్రాతిపదిక ఉంది, తగిన పునాది ఉంది. ఆ పునాది వల్లనే ఈ రెండు రకాల ధోరణులు మీడియాలో కూడా వచ్చినాయని అర్థం చేసుకున్నప్పుడు పాత్రికేయులందరూ ఆలోచించాల్సింది, నేను గీత అవతల ఉండాలనా, గీత యువతల ఉండాలనా, నేను బాధ్యతాయుతంగా వ్యవహరించదలుచుకుంటే ఏ సాధారణ ప్రజల నుంచి నేను వచ్చిన్నో ఆ సాధారణ ప్రజల హక్కుల కోసం, ఆ సాధారణ ప్రజల జీవితాలను బాగు చేయడం కోసం, ఆ సాధారణ ప్రజల ప్రయోజనాల కోసం నేను గీత యువతలు ఉండాలి, నేను అవతలికి పోకూడదు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే నేను ప్రజల గట్టున ఉండాలి, పాలకుల గట్టున కాదు, పారిశ్రామికవేత్తల గట్టున కాదు. నేను ఆకలి బాధలతో అల్లాడుతున్నటువంటి ప్రజల పక్షం ఉండాలా, లేకపోతే డబ్బుకు దాసోహమైపోవాలనంటే నాలో చీము నెత్తురు ఉంటే, నిజాయితీ ఉంటే, నేను ఆకలితో అల్లాడుతున్నటువంటి, ప్రజాస్వామ్యం కోసం తపించిపోతున్నటువంటి సాధారణ జనం వైపు నేను ఉండాలి. అది పాత్రికేయ రంగం చరిత్ర నేర్పినటువంటి పాఠం. పత్రికల పుట్టుక అది, మీడియా చరిత్ర అది. ఆ చరిత్ర నుంచి నేను పాఠం నేర్చుకోవాలి, ఆ చరిత్ర నేర్పినటువంటి పాఠాన్ని నేను అమలు జరపాలి, పత్రికల విలువను, మీడియా విలువలను ఎలుగెత్తి చాటాలి, నిలబెట్టాలి, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పాత్రికేయులకు అందరికీ ఉన్నది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.